నమస్కారం. కర్నూలు సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలోని అవుకు, బనగానపల్లె, బేతంచెర్ల పట్టణాల్లో కర్ఫ్యూ అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ప్రక్రియను జిల్లాలోని వివిధ ప్రాంతాలలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అవుకు, బనగానపల్లె, బేతంచెర్ల తదితర ప్రాంతాలలో కర్ఫ్యూ ప్రక్రియను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప పర్యవేక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. నిబంధనలను ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వాహనదారులను, ప్రజలను జిల్లా ఎస్పీ మందలించారు. జిల్లాలోని బనగానపల్లె, బేతంచెర్ల, అవుకు పట్టణాలలో కర్ఫ్యూ అమలు తీరును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. స్థానిక పోలీసులకు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప మాట్లాడుతూ, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రమాదకర కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కర్ఫ్యూను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించిందని జిల్లా ఎస్పీ తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రహదారులపైకి వచ్చే వారికి హెచ్చరికలతో పాటు అపరాధ రుసుమును వసూలు చేస్తామని హెచ్చరించారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప తెలిపారు. దీనిలో భాగంగా ఈరోజు బేతంచెర్ల, బనగానపల్లి, తర్వాత అవుకు మండల కేంద్రంలో కర్ఫ్యూ అమలు గురించి పరిశీలించడం జరుగుతుంది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ప్రస్తుతానికి 7,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారికి 1000 చొప్పున కేసులు నమోదవుతున్నాయి. అంటే ఇంకా 22-25 మధ్యలో పాజిటివిటీ రేట్ ఉంది. సో ఈ పాజిటివిటీ రేట్ తగ్గించాలంటే, రోజువారీగా నమోదవుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గించాలంటే, ఖచ్చితంగా లాక్డౌన్ అనేది పకడ్బందీగా అమలు చేస్తేనే ఈ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి పోలీస్ సిబ్బంది అందరికీ మళ్ళీ లాక్డౌన్ ఏం పొడిగించారో, ప్రతి పట్టుబడిపోయేది పొడిగిందో దాని గురించి కూడా అందరికీ చెప్తూ లాక్డౌన్ ఇంకా విశిష్టంగా కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలు ఇంటి నుంచి బయటకురావాలి. ఎమర్జెన్సీ కోసం మెడికల్ షాప్స్ ఓపెన్ ఉంటాయి, హాస్పిటల్ ఓపెన్ ఉంటాయి. ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంది తప్ప ఎసెన్షియల్ సర్వీస్ ఏమైనా ఉంటే మీకు మార్నింగ్ 12 గంటల వరకు ఏం సమయం వచ్చామో ఆ సమయంలో తీసుకోండి. 12 గంటల తర్వాత లిటరల్లీ కర్ఫ్యూ టైప్ అంటే చెప్పి కర్ఫ్యూ టైపే ఉండాలని పోలీసు అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి అనవసరమైన పబ్లిక్ మూవ్మెంట్ కనిపిస్తే వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవడము, బండి సీజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ షాప్స్, దుకాణాలు ఈ మేర ఓపెన్ ఉంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయమని కూడా చెప్పడం. జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఫీవర్ సర్వేను వేగవంతం చేయడంతో పాటు కోవిడ్ టెస్టులను కూడా వేగవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలోని కోవిడ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శాంపిల్స్ సేకరణ, టెస్టింగు, ఫీవర్ సర్వే రిజల్ట్, షిఫ్టింగ్, హాస్పిటల్ మేనేజ్మెంటు, ఆక్సిజన్, కోవిడ్ కేర్ సెంటర్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కోవిడ్-19 కమిటీ అధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో జేసీ శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, DM&HO డాక్టర్ రామగిడ్డయ్య, కర్నూలు ఆదోని RDOలు హరిప్రసాద్, రామకృష్ణారెడ్డి, కోవిడ్-19 నోడల్ కమిటీ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా
ఫీవర్ సర్వే శాంపిల్స్ సేకరణ టెస్టింగ్ ను వేగవంతం చేయాలని శాంపిల్స్ కలెక్టర్ టీం మరియు టెస్టింగ్ టీం ల్యాబ్ అధికారులకు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఫీవర్ సర్వే శాంపిల్స్ కలెక్ట్ చేసి లక్షణాలు ఉన్న వాళ్లను ఐసోలేట్ చేసి హోమ్ ఐసోలేషన్ కిట్ అందించి వారి ఆరోగ్య స్థితిగతులపై పర్యవేక్షించాలని అన్నారు. పాజిటివ్ కేసు నమోదైతే వెంటనే కోవిడ్ కేర్ సెంటర్కు తరలించేలా చర్యలు చేపట్టాలని షిఫ్టింగ్ టీమును జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. ఫీల్డ్ లెవెల్లో పాజిటివ్ పేషెంట్లను వెంటనే షిఫ్టింగ్ చేయాలన్నారు. వివాహాలకు 20 మందిని మాత్రమే అనుమతించాలని ఆర్డీఓలకు ఆదేశించారు. ఆక్సిజన్ టీం రాత్రింబవళ్లు పనిచేస్తూ జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నారని, ఆక్సిజన్ ఎవరికైతే అవసరమో వాళ్లకు మాత్రమే ఇచ్చి అనవసరంగా ఆక్సిజన్ దుర్వినియోగం చేయకుండా చూడాలని ఆక్సిజన్ నోడల్ టీం అధికారులను ఆదేశించారు. జీజీహెచ్లో జర్మన్ హ్యాంగర్ల తాత్కాలిక ఆసుపత్రి ట్రయేస్ కోసం పెడుతున్నామన్నారు. అలాగే కర్నూలు నంద్యాల టిట్కో హౌసింగ్ కాలనీ కోవిడ్ కేర్ సెంటర్లో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు జర్మన్ హ్యాంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని, ఈ పనులు వారంలోగా పూర్తవుతాయని, సిద్ధంగా ఉంటాయని అన్నారు. తాత్కాలిక ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీఎం ఐడీసీ సదాశివరెడ్డికి ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా బాధితులు ట్రీట్మెంట్ పొందుతుండగా వారి బంధువులు యోగక్షేమాలపై హాస్పిటల్కి ఫోన్ చేస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని, ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితుల బంధువులు హాస్పిటల్కు ఫోన్ చేస్తే వారి ఆరోగ్యం యోగక్షేమాలు తెలియచేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్కు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా కరోనా నుండి కోలుకున్న వారిని వెంటనే డిశ్చార్జ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ టీం బాగా పనిచేయటంతో ఆ టీం అధికారులను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అభినందించారు. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద 10,000 రూపాయలను ఆర్థిక సహాయం కింద అందించడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు 3వ విడత మత్స్యకార భరోసా పథకాన్ని ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, కరోనా కష్టకాలంలో లాక్డౌన్ వల్ల ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతగా నెరవేరుస్తూ వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో ప్రతి మత్స్యకార కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొన్న ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి, మత్స్యశాఖ ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ శ్యామలమ్మ, మత్స్యశాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవుడి దయతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. వరుసగా 3వ ఏడాది 2 ఏళ్ల పాలన పూర్తి కాకమునిపే సముద్రంలో వేటకు వెళ్లి వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో అర్హులైన మత్స్యకారుల కుటుంబాలకు 10,000 రూపాయలు జమ చేస్తున్నామన్నారు. నేడు 119,875 రూపాయలను మత్స్యకార కుటుంబాలకు నేరుగా వారి అకౌంట్లోకి 120 కోట్ల రూపాయలు జమ చేయటం జరుగుతోందన్నారు. ఒకవైపు కోవిడ్, మరోవైపు వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి పోకూడదన్నారు. ప్రతి పథకంలో కూడా అక్కచెల్లెమ్మల కోసం ప్రతి పేదవాడికి మంచి జరగాలనే తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. స్వచ్ఛ కర్నూలులో భాగంగా కర్నూలు నగర పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని 10 వాహనాలను కొనుగోలు చేయడం జరిగిందని నగర మేయర్ బివై రామయ్య, 12 ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సంకల్బాగ్లో వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. సంకల్బాగ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ కర్నూలు నిర్మాణమే ధ్యేయంగా 10 చిత్తశేఖరణ వాహనాలను నగర మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, నగర మేయర్ బివై రామయ్య, కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు
హఫీజ్ ఖాన్, కాడసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, స్వచ్ఛ కర్నూలులో భాగంగా కర్నూలు నగరంలో చెత్తను సేకరించేందుకు 10 ఆటోలను కొనుగోలు చేయటం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా ప్రజలు చెత్తను శానిటేషన్ వర్కర్లకు అందించి సహకరించాలని కోరారు. అలాగే కర్నూలు నగరంలో ఉన్న చెత్త కుండీలను తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన కర్నూలు నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సో కర్నూలు నగరాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దే దిశలో కర్నూలు నగరపాలక సంస్థ చాలా సీరియస్గా కృషి చేస్తుండే విషయం అందరికీ తెలుసు. ఇప్పటికి ఆల్రెడీ కర్నూలు నగరంలో ఉండే దాదాపు 2003 డస్ట్బిన్లని, కాంపాక్టర్ బిన్లని తొలగించి అన్ని చెత్త దిబ్బాలని కూడా తొలగించడం జరిగింది. దాదాపు 80% దాకా చెత్త దిబ్బలు లేవు ఈరోజు కర్నూలులో. ఇది ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి వీలైనంత వరకు మనము చెత్త సేకరణలో ఇంకా ఎఫిషియన్సీ సాధించాలి అనే ఉద్దేశంతో 10 ఆటోల్ని కొనడం జరిగింది. 10 ఆటోలు ఒక హిటాచి, అంటే పుష్కార్ట్స్లో తోపుడు బళ్ళులో వచ్చి వాళ్ళందరూ చెత్త సేకరించేది, కొంతవరకును ఇంకా డైరెక్ట్గా ఆటో వచ్చి ఇంటింటికి కలెక్ట్ చేస్తే బాగుంటుంది అప్పుడు అనే ఉద్దేశంతో ఈ ఆటోస్ని కొనడం జరిగింది. సో ప్రజల్లో ఒకటే విజ్ఞప్తి, ఎప్పటిలాగా దయచేసి చెత్తని బయట వేయొద్దు. నగరపాలక సంస్థ వాహనానికే, నగరపాలక సంస్థ వర్కర్లకే ఇవ్వాలి. సో తర్వాత చెడి చెత్త పొడి చెత్తని వేరు చేసే ఐ మీన్ అలవాటుని అందరూ కూడాను చేసుకునే అవసరం ఎంతో ఉంది. అనంతరం నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ, స్వచ్ఛ కర్నూలులో భాగంగా నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతోందని చెప్పారు. అందులో భాగంగా 10 వాహనాలను చెత్త సేకరణకు కొనుగోలు చేయటం జరిగిందని తెలియజేశారు. ప్రజలు చెత్తను మున్సిపల్ వర్కర్లకు అందించి తమ వంతు సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇది ప్రోగ్రామ్గా తీసుకొని మన కర్నూలు కూడా పరిశుభ్రంగా ఉంచగాలి, డస్ట్బిన్లు అనేటివి లేకుండా చేయాలి, పొడి చెత్త తడి చెత్తను వేరు చేసి దీన్ని కూడా అంటే మళ్ళీ చేస్తున్నారు. సో దాని కొరకు ఇవాళ 10 వెహికల్స్ ఆటోలను కర్నూలు టౌన్కు కేటాయించి ప్రతి ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ, బజార్లలో ఎక్కడ కూడా చెత్త వేయకూడదు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అనంతరం ఎమ్మెల్యేలు కాడసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, కర్నూలు పరిశుభ్రంగా ఉంచాలన్న ధ్యేయంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతోందని చెప్పారు. అందులో భాగంగా వాహనాలను చెత్త సేకరణకు కొనుగోలు చేయటం జరిగిందని చెప్పారు. ప్రజలు చెత్తను మున్సిపల్ వర్కర్లకు అందించి తమ వంతుగా సహకారం అందించాలని వారు ఈ సందర్భంగా కోరారు. చెత్త 2 మనం తీసుకుపోవడానికి ట్రక్కులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా, కర్నూలు నగరవాసులందరినీ కూడా కోరేది ఒకటే, ఇంతకుముందు ఏదో డస్ట్బిన్ పెట్టామని అక్కడ వేసే సంస్కృతి స్వస్తి చెప్పండి. మీరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని చేసినా కూడా ప్రజల సహకారం లేని మాత్రం ఏవి కూడా సక్సెస్ కావు. మీరు ఖచ్చితంగా దీనిలో మీరు భాగస్వాములు కావాలి. ఈ తడి చెత్త పొడి చెత్త సేకరించే దాంట్లో మీరు ఇంట్లో పెట్టుకొని మీ దగ్గరికి ట్రక్కులు కానీ ఆ తోపుడు పనులు వస్తే దాంట్లో మీరు ఆ చెత్త వేస్తే మనం చాలా వరకు కర్నూలు గ్రీన్ అండ్ గ్రీన్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని వాళ్ళని అందరినీ కోరడం జరుగుతుంది. ఇప్పుడు మనం కరోనా పరిస్థితుల్లో మనం ఎంత నీట్గా అంటే మనకంత కరోనా బాధ్యత పడకుండా ఉంటాం. కాబట్టి దాంతోపాటు మన ఆరోగ్యాలు కూడా మనకు అందరికీ కూడా ముఖ్యం. కాబట్టి మనం ఎంత శుభ్రతగా ఉంటే మన పరిసరాలు కూడా అంత శుభ్రతగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ప్రవేశపెట్టి ట్రక్కు మనం ఏదైతే వ్యవస్థను పెట్టామో దాన్ని సద్వినియోగం చేసుకొని దాంతోపాటు తోపుడు పనులలో మీ ఉంటే పొడి చెత్త తడి చెత్తను అక్కడ దాంట్లో వేయాలని మాత్రం వాళ్ళని కోరుకోవడం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు ప్రజలకు ఇంకా మంచి శానిటేషన్ సర్వీసెస్ ఇవ్వడానికి 10 బండ్లు ఈరోజు కొనడం జరుగుతుంది. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన జర్మన్ హెంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సూపర్ స్పెషాలిటీ విభాగం ఖాళీ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
కోవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం, అదనపు బెడ్స్ కల్పించేందుకు అవసరమైన అన్ని వసతులతో కూడిన జర్మన్ హ్యాంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం ఏర్పాట్ల పనులను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ మరియు యూపీ ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జర్మన్ హ్యాంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆర్ఎన్బి ఎస్సీని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్ బాధితుల కోసం జర్మన్ షెడ్స్లో అన్ని రకాల సౌకర్యాలతో బెడ్లు, ఏసీ, వాటర్, మందులు, పవర్ సప్లై, శానిటేషన్, ఆక్సిజన్ బెడ్స్ తదితర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలన్నారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి జర్మనీ షెడ్స్ ఆసుపత్రి నిర్మించే నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జర్మన్ హ్యాంగర్ల తాత్కాలిక ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి మ్యాన్ పవర్ సిద్ధం చేసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంటు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డిని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాలలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధం చేసిన 100 ఆక్సిజన్ పడకలను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జేసీ శ్రీనివాసులు, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ పరిశీలించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రకృతి నుంచి ఆక్సిజన్ తయారు చేసే ప్రెజర్ స్వింగ్ అబ్జర్వేషన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు ట్రయల్ రన్ను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, హాస్పిటల్ సూపరింటెండెంటు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ వైఎస్ఆర్, ఆరోగ్యశ్రీ చీఫ్ మెడికో డాక్టర్ ఇలియాస్, ఏఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీఎం ఎస్ఐడిసి ఈఈ సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రకృతి నుంచి ఆక్సిజన్ తయారు చేసే ప్రెజర్ స్వింగ్ అబ్జర్వేషన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు 1 కిలోలీటర్, 1000 కిలోలీటర్ల కెపాసిటీ, ప్రతి నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ జనరేట్ చేస్తుందన్నారు. పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంటు ట్రయల్ రన్ చేశామన్నారు. మెయిన్ లైన్ కూడా కనెక్ట్ చేయటం జరిగిందన్నారు. ఇప్పుడు బాగా పనిచేస్తోందని తెలిపారు. ఇటువంటి ప్లాంట్ సోనూసుద్ కూడా ఇస్తామన్నారన్నారు. ఇటువంటి ప్లాంటు ఏర్పాటు చేయటానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తే ప్లాంటు ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. కర్నూలు జీజీహెచ్లో దాదాపు 1000 మంది పేషెంట్లు ఇప్పటికే ట్రీట్మెంటు పొందుతున్నారన్నారు. కర్నూలు జీజీహెచ్లో రాయలసీమ 4 జిల్లాలు, తెలంగాణ, బళ్ళారి జిల్లాల్లోంచి చాలామంది పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత రాకుండా ఉండేందుకు ఆక్సిజన్ వార్ రూమ్ ద్వారా అనునిత్యం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా దాతలు ఇలాంటి ప్లాంట్లు 1 కేఎల్, 0.5 కేఎల్ ప్లాంట్లు పెట్టడానికి సిద్ధంగా ఉంటే అన్ని వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోనూసుద్ జీజీహెచ్లోనే 1 కేఎల్ ప్లాంట్ పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని ఇన్ఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలియజేశారు. ఈ నెల 21వ తేదీన లోక కళ్యాణార్థం గోవిందమ్మ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మ కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జమ్మిచెట్టు లలితాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మేడ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ మేరకు ఆలయంలో జరిగే పూజ కార్యక్రమాల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. శ్రీమాతృ నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 21వ తారీఖు శుక్రవారము వైశాఖ శుద్ధ దశమి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనోత్సవాల సందర్భంగా కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మిచెట్టు ప్రక్కన వెలిసిన శ్రీ లలితాపీఠంలో సాయంకాలం 6 గంటలకు శ్రీ మాతా గోవిందమామ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వార్ల కళ్యాణము, 7 గంటలకు రథోత్సవము, 8 గంటలకు అన్నప్రసాదము, 8:30 కర్నూలు శ్రీ గురు నిమిషాంబ భజన మండలి వారిచే భజన కార్యక్రమము జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కరోనా వైరస్ను అంతమొందించి
ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని లోక కళ్యాణార్థమై శ్రీ మామిళ్ళపల్లి జగన్మోహన శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.